హలో అండి మనం ఈరోజు ప్లెయిన్ పాలక్ చేసేసుకుందామా దానికి ఏం కావాలంటే మూడు ఎండుమిరపకాయలు అండ్ వన్ స్మాల్ ఆనియన్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ డ్రై కోకోనట్ పీసెస్ అండ్ వన్ టేబుల్ స్పూన్ అన్నమాట టేస్ట్ వైజ్ అచ్చం మనకి దాబా స్టైల్లో ఉంటుందన్నమాట దానికోసం మనం సోంపు వేసుకుంటున్నాం అండ్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనమాట నేను కళ్ళు ఉప్పు యూస్ చేశాను దాన్ని మనం మిక్సీ వేసుకున్నాం కదా ఈ మిక్సీ వేసిన పౌడర్ని మనం కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఏంటంటే కొంచెం హీట్ అయిన తర్వాత ఏదైతే మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని మనం దానిలో వేసేసుకుందాం అనమాట వేసేసుకొని మనం అది కొంచెం ఏగే వరకు ఉండిద్దాం ఎందుకంటే మనం ఆనియన్ ఇవన్నీ కొంచెం పచ్చి వేసాం కాబట్టి ఆ పచ్చి స్మెల్ పోయే వరకు మనం వేయించుకోవాలి ఇంకా దీనిలో ఏంటంటే మనం వేసిన ఎండుమిరపకాయలు తప్ప మనం ఇంకా కారం అనేది వేసుకోమన్నమాట కాబట్టి మనం ఏంటంటే ఎండుమిరపకాయ కొంచెం త్రీ వేసుకున్నాం కదా అవి సోంపు అండ్ డ్రై కోకోనట్ పీసెస్ టూ టూ టేబుల్ స్పూన్స్ వేసాను అండ్ వన్ ఆనియన్ వేసాను మనకి ఇవే ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏమీ లేదు సాల్ట్ వేసుకున్నాం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మనకి ఇది కొంచెం ఉడికినాక ఇప్పుడు ఏంటంటే నేను పాలకూర నేను ట్వంటీ రూపీస్ దానికి ఇదనమాట ట్వంటీ రూపీస్కి ఫైవ్ ఏదో ఇస్తున్నారు చిన్న చిన్న కట్టలు ఇస్తున్నారు కదా మనకి ఎక్కువ కూడా ఇవ్వట్లేదు కాబట్టి మన మెజర్మెంట్ అనేది మాత్రం మన అంటే కొంచెం గ్రేవీ కావాలి ఇంకొంచెం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవాలి అంతే ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసాను నేను ఇప్పుడు అండ్ కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అండ్ ఇది కొంచెం వేగిన తర్వాత మనం పాలకూర నేనేం చేశానంటే ఉడకబెట్టి మిక్సీ వేసేసాను అనమాట ఉడకబెట్టిన మిక్సీ వేస్తే ఇలా ఉంటుంది కదా మనకి ఇలా అనమాట ఉడకబెట్టి మిక్సీ వేసుకొని మనం దీనిలో అది కొంచెం మన ముందు పేస్ట్ కొంచెం వేగిన తర్వాత దీన్ని కూడా వేసి వేగనివ్వాలన్నమాట మనకి పాలకూర ఆల్రెడీ ఉడికిందే బట్ అది ఒక పచ్చి వాసన ఉంటుంది కదా ఆ వాసన పోయే వరకు మనం ఉడకనివ్వాలి కొంచెం అంటే ఏగనివ్వాలి మనం మూత పెట్టుకొని ఎగనివ్వచ్చు దానిలో ఏం చేస్తున్నాను నేను అంటే జీడిపప్పు పడేసాను అనమాట జీడిపప్పులో ఒక త్రీ ఫోర్ తీసుకుంటే మనకు సరిపోతే ఎక్కువ అవసరం లేదు త్రీ ఫోర్ ఏంటంటే అక్కడక్కడ క్రంచీ కోసం అండ్ చూసారా దిస్ అనమాట ఇది అమేజింగ్ అసలు యాక్చువల్గా పాలక్ అందరు చేస్తారు ఇలా ఎగ్తో డిఫరెంట్గా చేయండి మన దాబా స్టైల్లో ఉంటుందన్నమాట వైట్ ఒక్కటే వేయాలి ఎల్లో వేయొద్దు అస్సలు స్మెల్ రాదు మీరు పక్కాగా ట్రై చేసేయండి అండ్ అస్సలు మీకు ఒకవేళ బాగా సాఫ్ట్ కావాలంటే జీడిపప్పు వేసుకోవాలి బట్ అక్కడక్కడ క్రంచీగా తగలటానికి నేను జీడిపప్పు పౌడర్ అదే కొంచెం దంచి వేసాను మన ఎగ్ వైట్ ఒకటి అస్సలు ఎల్లో పడకుండా ఎగ్ వైట్ ఒకటి వేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అచ్చం మన దాబా స్టైల్లో ఉంటుంది చూసారా మన పాలక్ ప్లెయిన్ పాలక్ మన ఇంట్లో రావట్లేదు అనుకుంటున్నారు అంటారు అనుకుంటారు కదా ఇలా చేసి చూడండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ దీనిలో మనం గరం మసాలా వేయలేదు అండ్ ఓన్లీ అల్లం వెల్లి పేస్టు ఎండుమిరపకాయలతోనే మనకి ఎమ్మి ఎమ్మి పాలకూర ప్లెయిన్ పాలక్ విత్ ఎగ్ కాంబినేషన్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నా డిషెస్ అని మీరు ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి కామెంట్ చేసి తర్వాతనే లైక్ చేయండి ఓకేనా ట్రై చేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే